ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ నమస్కారం. పసుపు బియ్యం కలిసి వధువరుల దగ్గర ఉంటే వాటిని తలంబ్రాలు అంటాం, అదే పెళ్లికొచ్చిన అతిథుల చేతుల్లో ఉంటే వాటిని అక్షింతలు అంటాం, అలాగే పులిహారని గుళ్ళో పెడితే ప్రసాదం అంటాం, ఇంట్లో చేస్తే టిఫిన్ అంటాం. ఇలా ప్లేస్ మారినప్పుడల్లా పేరు మారుతుంది, దాని క్వాలిటీ మారుతుంది. కానీ ప్లేస్ ఏదైనా, పరిస్థితులు ఏదైనా, మనుషులు ఎవరైనా అమ్మ చేతి వంటలోని క్వాలిటీ, రుచి ఎవ్రీ టైం ఎవర్ గ్రీన్. సో మరి అలాంటి ఎవర్ గ్రీన్ వంటకాన్ని ఇప్పుడు మనం తయారు చేసి టేస్ట్ చూసేయాలి కదా. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో తనకు తెలిసిన ఒక మంచి రెసిపీ చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు సైనిక్ పూరిలో ఉంటున్న భాను గారు. హాయ్ భాను గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను భాను గారు. ఏం చేస్తుంటారు మీరు? నేను జిహెచ్ఎంసి ఎంప్లాయీ అండి. ఎంప్లాయీ? సో మీరు వర్క్ చేసుకోవడానికి వెళ్తారు కాబట్టి చాలా చాలా సింపుల్ సింపుల్ వంటకాలు టేస్టీగా చేస్తారేమో కదా. దాంతో పాటు తోటి మహిళలకు కూడా సింపుల్ వంటలు చెప్తే కూడా వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు కదా. ఆ భాను గారు ఆఫీస్ లో బాగా స్పీచ్లు ఇస్తారు అనుకుంటారు తోటి మహిళలు. యాక్చువల్లీ ఐ యామ్ పొలిటీషియన్. అబ్బబ్బబ్బా, పొలిటీషియన్? అసలు అంటే జిహెచ్ఎంసి పోస్ట్ అంటే నాకు నామినేటెడ్ పోస్ట్, ఏరియా కమిటీ మెంబర్. కమిటీ మెంబర్? మీరు సూపర్, బాగా స్పీచ్లు అది ఇస్తుంటారు, బాగా మాట్లాడుతుంటారు. బాగా మాట్లాడుతుంటారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా ధైర్యంగా, చాలా స్పాంటేనిటీ గా అనిపిస్తున్నారు. థాంక్యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. నిజమేనా? నిజంగా. ఏమంట చేస్తున్నారు మాకోసం? సోయా ఆలు మసాలా కర్రీ. సోయా ఆలు మసాలా కర్రీ. బాగా ఒక కర్రీ వండే చపాతీ చేసుకుంటే ఆ రోజు మీల్స్ అయిపోద్ది కదా, నాకు అర్థమైపోయింది. మరి ఈరోజు బాణి గారు చెప్పే సోయా ఆలు మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా ఆలు మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, నానబెట్టిన సోయా, ఆలుగడ్డ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, కసూరి మేతి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, పుదీనా, నూనె. పాను గారు ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టేశారు చక్కగా. మీరు సోయాను ముందుగా ఏమన్నా నానపెట్టారా? హాట్ వాటర్ లేసి నానపెట్టారు. హాట్ వాటర్ లేసి ఉంచాలా, తీసేయాలా వెంటనే? తీసేయచ్చు, ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో ఉడికించుకుంటాం కనుక డెఫినెట్గా అది తీసేయాలి. లేదు అనుకుంటే ఫ్రై చేసుకుంటాం అనుకోండి, అప్పుడు కొంచెంసేపు ఉంచాలి. నేను ఉంచచ్చు కర్రీ కాబట్టి అలా హాట్ వాటర్ వేసి కొంచెం సేపు. మళ్ళీ వాటర్ వేసి బాయిల్ చేస్తాం కదా కర్రీలో, సో అందువల్ల మనం మత్తుపడే వరకు ఉంచమంటారా? 5 మినిట్స్ ఉంచి తీసేయాలి. తీసేయాలి. తీసేసి రెడీగా పెట్టేశారు. స్టార్ట్ చేద్దాం కూర. సో ఈ సోయా ఆలు కాంబినేషన్ చపాతి, అలానే ఫ్లేవర్డ్ రైస్, బిర్యానీ అన్నిట్లో బాగుంటుంది. బాగుంటుంది. బాగుంటుందా? అంటే యాక్చువల్లీ మనం సోయాలు కానీ ఆలు కానీ ఎక్కువగా ఏంటంటే సైడ్ రైస్ కాకుండా ఏమన్నా బిర్యానీలు కానీ చపాతీ ఆ టైప్ లో నేను చేయటం లేదు. ఓ, ఆ టైప్ మేము చేయట్లేదు. మనం తినేది ఏంటంటే రెగ్యులర్ అంటే రైస్ తోనే తింటాం కదా. అవును. సో దానికి బాగున్నట్లే చేస్తున్నా. దానికి సూట్ అయ్యేలాగా చేస్తున్నారు. ఆలు అంటే మీన్స్ ఆలు అనగానే దాన్ని పక్కకు నెట్టేస్తాము, ఏం కాదు రైస్ కి బాగుంటుందని మీరు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి తప్పకుండా. సో ఏం వేస్తున్నారు ముందుగా? ఆయిల్. దీనిలో స్పెషల్ ఏంటంటే మనం ఆనియన్స్, వెల్లుల్లి ఫస్ట్ మనం పొట్టు తీసుకొని దీన్ని ఫ్రై చేసుకొని తీసేస్తాం. ఫస్ట్ తీసి పక్కన పెట్టేయాలా? పక్కన పెట్టుకుంటాం. అందులో ఉంచొద్దు? ఉంచొద్దు. సరే, ఎందుకంటే కొంచెం క్రంచీగా వస్తుంది. కాకపోతే ఆయిల్ బాగా వేడెక్కేయాలి. మా బానుగారు ముందే వేసారు. కొంచెం బాగా వేడెక్కిన తర్వాత వేస్తే కొంచెం పేలుతుందని. పేలుతుందా? అందుకని కొంచెం ముందు కొద్దిగా వేడెక్కగానే వేసారా? నేను ఇంకొకవేళ మీరు కంగారులో వేస్తారేమో అనుకున్నా. కంగారు ఏం లేదు. ఏం లేదు, నిదానంగానే ఉంది. అంత కంఫర్ట్ గా ఉంది. ప్రవీణతో షో చేయడం ఇంకా కంఫర్ట్ గా ఉంది. వావ్, థ్యాంక్ యూ సో మచ్. ఆ దండి సంగతి చూసారా, ఆయిల్ వేడెక్కగానే ఎట్లా వేగుతున్నాయో వెల్లుల్లిపాయలు. సో ఇవి వేయించి మనం పక్కన పెట్టేసుకున్నాం. ఇవి కొంచెం మంచి బ్రౌన్ కలర్ రావాలా? లేకపోతే పచ్చివాసన వస్తుంది కదా. అవును, వెల్లుల్లిపాయలు వేగితే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చైనీస్ ఐటమ్స్ లో కూడా ఎక్కువ వేస్తున్నారు కదా. అవును, అసలు చాలా వేస్తారు చైనీస్. ఇండియన్స్ ఇంకా తక్కువేమో, చైనీస్ ఎక్కువ వాడుతున్నారు.
కానీ ఇది వెల్లుల్లి కూడా ఇప్పుడు చాలా మంచిది కదండి హెల్త్కి, డయాబెటీస్ పేషెంట్స్ కానీ వెయిట్ రెడ్యూస్ కానీ. వంటల ప్రోగ్రామ్ చేసేసి ప్రవీణ్ గారు బాగా ప్రావీణ్యం సంపాదించారు ఇందులో. అంతే, నేను డిష్ అవుట్ చేయటంలో, వేయించడంలో, కూర వండటంలో మీ అందరికన్నా ఎక్స్పర్ట్ ని తెలుసా? అదే అంటున్నా, అది ప్రావీణ్యం సాధించారని అచ్చమైన తెలుగులో చెప్పాను అందుకే. మే ఏదో చెప్పుకుంటానులేండి. ఏం కావాలి మీకు? గరిట ఎందుకు? ఆవాలు వేయటానికి గరిట, ఆవాలు, జీలకర్ర, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో తాలింపులో ఆవాలు జీలకర్ర వేయగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు, ఆనియన్స్ వేసాం, కరివేపాకు కొంచెం, టమాటో ముక్కలు, టమాటా. గ్రేవీ ఐటెం కాబట్టి మనం ఉల్లిపాయ టమాటా అన్ని వేస్తాం కదా, అన్ని పసుపు వేసాక సాల్ట్ వేద్దాం, కూరకు సరిపడిన తుప్పు, ఆనియన్స్ తొందరగా వేగుతాయంట సాల్ట్ వేసి, సోయా వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. వేడి నీళ్ళల్లో మనం ఒక 5 నిమిషాలు నానపెట్టిన సోయా, సోయా నెక్స్ట్ ఆలు వేసుకుందాం, నెక్స్ట్ కారం వేసుకుందాం. సోయా ఆలు వేసి, ఇది కారం కూర కారం అండి, అంటే జనరల్గా మామూలు కారం వాడతారు కదా, ఇది మన మొత్తం మసాలా అన్ని వేసి ఉన్న కారం అండి. మీరు ఏమేమి వేస్తారు అందులో? ధనియాలు, జీలకర్ర అన్ని ఫ్రై చేసి, మిర్చి ఉంటాయి కదా ఎండుమిర్చిలో, ఇది కూడా కలిపేసి మొత్తం గ్రైండ్ చేస్తాం. ఇప్పుడు అమ్మ చేతి వంట అన్నారు కదా ప్రవీణ, నిజంగా అమ్మ చేతి వంట అది దానికి అల్టిమేట్, ఇంకెవరు ఏం చెప్పలేరు. అమ్మ చేసింది ఎలాగైనా మనకు కమ్మగానే ఉంటుంది. ఇది కూడా మా అమ్మగారు చెప్పిందే నాకు. అమ్మ దగ్గర నేర్చుకున్నా, కాకపోతే దానికి కొంచెం మోడిఫై చేసాం అంతే. బేసికల్ అయితే అమ్మ చెప్పినవే చాలా వరకు మనం నేర్చుకుంటాము. అమ్మ అన్న పదానికి అయితే ఇంకా మమ్మీ ఇవన్నీ మాట్లాడతారు కానీ, మమ్మీ అంటారు కానీ అమ్మ అనే మాటలో ఉండే కమ్మదనం అయితే మమ్మీలో రాదు అసలు. అనద్ది ఎవరు అనట్లేదులేండి, ఈ మధ్య అందరు తెలుసుకున్నారు అమ్మ అనే పిలుస్తున్నారు. అంటే మనం దీని ద్వారా ఒక మెసేజ్ కూడా మీరు ఇవ్వండి. తప్పకుండా, మమ్మీ అనద్దు అమ్మని అమ్మ అనే పిలవండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ కొంచెం మసాలా వేస్తున్నారు. బోట పోయాలా? వేయాలి కొంచెం, అది మూత పెట్టండి ఒక 2 మినిట్స్. మూత పెట్టి వాటర్ వేయాలా? మూత కొంచెం మూత పెట్టాలి, మగ్గుతుంది. చూద్దామండి. చూద్దాం. సో బాగా మగ్గినాయి కదా, ఇప్పుడు కొంచెం ఈ కసూరి మెతి వేసుకుందాం. ఓకే, ఇలా అని వేయాలి, అలా ఫ్లేవర్ వస్తుంది. ఇది మన టేస్ట్ తగినట్టు వేసుకోవాలి. ఓకే, మరీ ఎక్కువ వేసినా కూడా బాగుండదు, చేదు వస్తుంది. కొంచెం వాటర్ వేసుకుందాం. మూత పెట్టే 2 మినిట్స్ అయిన తర్వాత రెడీ అయిపోతుంది. అన్ని ఒకేసారి వేసి చక్కగా లాస్ట్కి వాటర్ పోసి మూత పెట్టి కూర బాగా దగ్గర పడేంత వరకు ఉడికిస్తే, దించే ముందు కొంచెం పుదీనా వేస్తే చాలు, అయిపోయింది. చూద్దామా? చూద్దాం. ఓ ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం పుదీనా వేసుకుందాం ఇప్పుడు. అలాగే, హెల్దీ రెసిపీ అన్న. సో ఇప్పుడు సోయా ఆలు మసాలా కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఫైనల్గా మనం వేయించిన వెల్లుల్లి రెబ్బలు గార్నిష్. అసలు శ్రమ కలిగించవు ప్రవీణ. ఏం రెస్పాన్సిబిలిటీ, ఏం కమిట్మెంట్. నేను నేర్చుకున్నాను ఇంత మంచి వంటలు మీరు చేయండి మళ్ళీ మళ్ళీ. ఇది రాని రోజు తప్పకుండా నేను తిన్నా చెప్తా ప్రవీణతో షో చేసిన రోజు. సో ఇప్పుడు ఒక ఆలు, ఒక వెల్లుల్లిపాయ, ఒక సోయా అన్ని కలిపి మీకోసం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పి. థ్యాంక్ యూ. సోయా చాలా బాగా కాలుతుంది అండి, లోపల వాటర్ ఉంటుంది కదా అది మనకు కాలుతుంది, అందుకని ఊరుకొనే తినాలి, కంగారు పడద్దు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ జడ్జ్మెంట్. ఇంత బాగా చేసాక జడ్జ్మెంట్లు ఏంటి, చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందో. వెల్లుల్లి రెబ్బ, సోయా, ఆలు అన్నీ కలిపి మీరు చేసిన గ్రేవీ ఫ్లేవర్ అదిరిపోయింది. థ్యాంక్ యూ, చాలా చాలా బాగుంది. నిజంగానే రైస్లోకి చపాతీలోకి సూట్ అయ్యేలా చేశారు, చాలా చాలా టేస్ట్గా. అంటే మనం గ్రేవీ కోసం ఆ పేస్ట్, టీ పేస్ట్ అన్నీ వేస్తాం ఏమి లేకుండా,
చాలా సింపుల్ గా ఒక కొత్త టేస్ట్ లో బాగుంది. ఇంట్లో వాళ్ళు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ప్రవీణ మెచ్చుకుందని చాలు. ఇంట్లో వాళ్ళని రోజు చేసి పెడతారు కదా, చేసిన దానికి కష్టం ఉండదు. వాళ్ళు ఎప్పుడైతే మనకి అప్రిషియేషన్ వస్తుందో అప్పుడు డెఫినెట్ గా అదంతా మర్చిపోతాం. అది చూసారా, భాను గారు ఎంత పని చేస్తారో దాన్ని మీరు గుర్తించి మెచ్చుకోండి. ఆవిడ అస్సలు మిమ్మల్ని ఏమనుకోరు. భాను గారు ఇంట్లో ఉన్న వాళ్ళందరికి, ఫ్రెండ్స్ కి, నాకు అందరికి చెప్పేశారు ఆవిడకి ఇటుకేంటో. అదనమాట నేను టేస్ట్ చేసిన సోయా ఆలు మసాలా కర్రీ అదిరిపోయింది. సో మీరు కూడా తప్పకుండా టేస్ట్ చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేస్తాను. సోయా ఆలు మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సోయా, ఆలుగడ్డ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, కసూరి మేతి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, పుదీనా, నూనె. సోయా ఆలు మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన వెంటనే దానిలో వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెంసేపు ఫ్రై చేయాలి. దానిలో కొద్దిగా టమాటా ముక్కలు వేసి ఫ్రై అయిన వెంటనే కరివేపాకు కూడా వేసి కొద్దిగా పసుపు, కూరకు సరిపడంత ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత అందులో నానబెట్టిన సోయా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన వెంటనే ఆలుగడ్డ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు దానిలో కారం వేసి ముక్కకి బాగా పట్టేలాగా కలుపునివ్వాలి. తర్వాత గరం మసాలా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు మక్కనివ్వాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా కసూరి మేతి వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు బాగా ఉడికించుకోవాలి. కూరంతా బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత దానిలో పుదీనా వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టిన వెల్లుల్లి రెబ్బలతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన సోయా ఆలు మసాలా కర్రీ రెడీ. భాను గారు, మీరు చూపించిన వంట చాలా చాలా టేస్టీగా ఉంది. మీకు అమ్మ చేతి వంట నుంచి గిఫ్ట్ గా మీ కాంప్లిమెంట్స్ నాకు. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. అదండి ఈ రోజు అమ్మ చేతి వంట. నేను చేసిన వంటకం చాలా చాలా టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేసుకుని టేస్ట్ చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.